నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లు, నాయకులు, అధికారుల పర్యటనలు, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకులు, యాత్రిక సందర్శనలు, పూజలు, రొట్టెలు పట్టుకుని మొక్కులు తీర్చుకునే భక్తుల దృశ్యాలు, వివరాలను ఎప్పటికప్పుడు లోకానికి తెలియజేసే మీడియాపై పోలీసులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. మీడియా కవరేజీకి ఎలాంటి ఆంక్షలు లేకుండా వారికి అధికారులే పాసులు ఇచ్చి దర్గా ఆవరణంలోకి పంపుతుంటే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసుల వల్ల మీడియా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్గా ఆవరణంలో మీడియాకు ఆంక్షలు ఉండకూడదని, అధికారులు ఇచ్చిన పాసులు ఉంటే వారిని అనుమతించాలని సాక్షాత్తు జిల్లా ఎస్పీ, రొట్టెల పండుగ పోలీస్ భద్రతా ఇన్ఛార్జ్ నెల్లూరు డీఎస్పీలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నా కావలి సీఐ మునిపల్లి రాజేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మీడియా అని ఎవరైనా అన్నా, వారి ద్విచక్ర వాహనాలకు మీడియా పాసులు అతికించుకుని ఉన్నా, బైక్పై ప్రెస్ అని ఉన్నా వెంటనే ఆపేసి అనుమతి లేదంటూ వివాదాస్పదంగా అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో ఎంతో మంది మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు, రిపోర్టర్లు ఇబ్బందికి గురయ్యారు. ఈ విషయమై ఇప్పటికే మంత్రి నారాయణకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై నగర డీఎస్పీకి ఇటువంటి పరిస్థితి మళ్లీ ఎదురుకాకూడదని, మీడియాను అడ్డుకోవద్దని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినా ఇటువంటి సీఐ వల్ల మిగతా పోలీసు అధికారులు కూడా అపకీర్తిని అంటగట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రెట్టల పండుగ సందర్భంగా మీడియా పర్సన్స్ కి ఏదైతే పాసులు ఇష్యూ చేశారో ఆ పాసులు చల్లవని, వెహికల్ కూడా లోపల పోయేదానికి లేదని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. అసలు ఏంటి ఈ గొడవ ఏంటి ఒకసారి అడుగుదాం, వాళ్ళని అడుగుదాము ఎందుకు పంపించలేదు అనేది. పాసులు చల్లవా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన పాసులు చల్లవంటే ఇంక మేము ఎవరిని అడగాలనేది మీడియా పర్సన్స్ చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడగదాం సార్, చెప్పండి సార్ మీడియా పర్సన్స్. నేను వాయిస్ ఇచ్చే రేషన్ నాకు లేవు బాబు, ఇక్కడ లోకల్ డీఎస్పీని అడగండి. నేను కావల సబ్ నుంచి వచ్చాను, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద మేము ఫాలో అవుతున్నాము. మీకు ఏమైనా రెటిఫికేషన్ కావాలంటే లోకల్ డీఎస్పీ గారిని లేదా కన్సల్ సీఏ గారిని చెప్పేదండి, అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఒక విషయం చెప్పేదండి, నువ్వు రికార్డ్ చేస్తున్నావుగా బాబు, మీరు అడిగారు మేము కాదన్నాము. ఒక విషయం చెప్పేదండి, నువ్వు రికార్డ్ చేస్తున్నావుగా బాబు, మీరు అడిగారు మేము కాదన్నాము. ఒక విషయం చెప్పేదండి, నువ్వు రికార్డ్ చేస్తున్నావుగా బాబు, మీరు అడిగారు మేము కాదన్నాము. మీరు మమ్మల్ని తటన్ చేస్తున్నది చెప్పేదండి నా చేత చెప్పేది. మీరు తటన్ చేయడం కోసం నాకు వాయిస్ అడుగుతున్నారు, మేము వాయిస్ ఇచ్చే రైట్స్ కూడా లేవని చెప్తున్నాము. అర్థమైందా? మీరు నేను చెప్పేది మీరేం లోపలికి ఎలా ఉందా బైక్కి లోపలికి వెళ్ళలేదని చెప్పాము. మీరు ఎందుకు ఎలా వచ్చారు, మీ సంగతి చూస్తా అని చెప్పి నా వాయిస్ తీసుకుంటున్నారు, చెప్పేదండి. ఎప్పుడు సంగతి పక్కన పెట్టాను, మాకు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నావు, నా వాయిస్ తీసుకురా, వాయిస్ ఇవ్వడానికి లేదు, మమ్మల్ని బెదిరించొద్దు. ఓవర్ సార్, ఇది పోలీసులు చెప్తున్న పరిస్థితి, మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్ప మేము మాకైతే అలౌస్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదు డీఎస్పీ గారు. మాకు ఇన్స్ట్రక్షన్స్ మటుకు అదేమంటే మమ్మల్ని బెదిరిస్తామని పోలీసులు చెప్తున్నారు. వెహికల్స్ పాసులు ఎందుకు ఇచ్చారో మరి వాళ్ళకి తీయాలి, అధికారులకి తీయాలి. నిజంగా ఇది చాలా మీడియా పర్సన్స్కి చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే బ్యాగులు అన్ని తీసుకొని కెమెరామెన్స్ అక్కడ పోవాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది. పాసులు కూడా నీకు ఆల్రెడీ ఇక్కడ బండికి కూడా పాసు కూడా ఇవ్వడం జరిగింది. పాస్ ఉన్నా కూడా వెహికల్స్ నాట్ అలౌడ్ అని పోలీసులు చెప్తున్నారు. ఇది ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ మీడియా పర్సన్ న్యాయం చేయాలని అందరూ మీడియా పర్సన్ తో కోరుతున్నారు. కెమెరామెన్ కరీముల్లాతో, యంత్రి రిపోర్టర్ రమణారెడ్డి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.